జగ్గారెడ్డిని కడుపులో పెట్టుకొని కాపాడుకోండి కష్టానికి మీకు అందుబాటులో ఉంటా కష్టపడి లోకి అందుబాటులో ఉంటా అందరికీ నా నమస్కారం ఓకే मुख्यमंत्री चूसी हामी नेवे राष्ट्र कांग्रेस पार्टी संगारे गेल आज राष्ट्र गेल संगारे किंदर आता ఇంకా గెలుస్తేనే ఆడ అధికారం వస్తుంది మళ్ళా అది జాగ్రత్త తీసుకోండి కానీ ఒక్క మాట చెప్తున్నా మీ అందరికి అమ్మా మీరు ఇప్పుడు వాళ్ళకు కేసీఆర్ ఇప్పుడు 1000 2000 పంపిస్తాడు క్వార్టర్లు పంపిస్తాడు ఐదేళ్లకు క్వార్టర్ కావాలా ఐదేళ్లకు 1000 రూపాయలు కావాలా నెలకు 2500 కావాలా మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది నాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే పెద్దలు మల్లికార్జున్ కార్గే గారు ఇప్పుడు మాట్లాడుతారు చాలా లేట్ అయ్యింది మీరు 11 గంటలకు వచ్చారు కానీ సంగారెడ్డి ప్రజలారా हरीश राव चालेंज जग्गारेड्डी ओडगोटालया संगारेड्डी प्रजलकु भविष्यं लेदनुकुंटुन्नाडा संगारेड्डी गड्डकु भविष्यं लेदनुकुंटुन्नाडा मी दम्मेंदो हरीश राव चूपेड़तारा मी दम्मु चूपेड़तारा हरीश राव संगड़ तिगता चूस्ता चूस्ता हरीश राव मंत्री జగ్గారెడ్డిని కడుపులో కాపాడుకోండి కష్టానికి మీకు అందుబాటులో ఉంటా కష్టం వచ్చినోనికి అందుబాటులో ఉంటా అందరికీ నా నమస్కారం अखलू गति चपत्त को మల్లికార్జున్ ఖర్గే గారి बेड्रूम इले दलित मूडेक भूमि इवे इंटर उद्योग इवे प्रति निजर्गा लक्ष एकर नीलिस्ता इवे मैनारती सोदर को 12% रिजर्वे इवे गिरीजन सोदर को 12% रिजर्वे इवे केजी पीजी उचित निर्बंध विद्य इवे उद्योग इवकते निरुद्योग मृत्यु प्रति ने 3016 रूपये ची 60 ने इन 180,000 रूपये निरुद्योग बाकी उ अभी इवे अखलक महालक्ष्मी ग्रूप पावला वी इवे वालक पैसा इवे अखल अपल इदेम प्रति ने 2000 रूपये पिंजन 5 तारीख लपल्चे इला एपड़ो एपड़ोदू चवर की पिंजन डबूल इलांधी मार्केट सेठ गतर पट पंचना कनीस मदत धर तो पं चो पथि राष्ट्र अंकु कांग्रेस पार्टी राष्ट्र मेम्चा का नागंगण प्रजल याकांक्ष नेरवे मल्ल श्रीमती सोनिया गांधी गारु पूनुकुंटे तप्प तेलंगाणा जीवितालु बागुपडवु आलोचन चेसि माट तप्पनी मडव तिप्पनी देश नायकुरालु श्रीमती सोनिया गांधी गारु तेलंगाणा केंद्रंलो अधिकारं कोल्पोयि तेलंगाणालो एन्नो ओडितुडुकुलु एदुर्कोन्न
సోనియా గాంధీ గారు ఇయాల తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు నిన్నమన్న నేను చూస్తున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కర్ణాటకలో గ్యారెంటీలు ఇచ్చిండు అమలు చేయలేదు కావాలంటే బస్సులో పోదాం అన్నాడు నిన్న మా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు వచ్చి సవాల్ విసిరిండు కేసీఆర్ మంత్రివర్గం రావాలి బస్సు నేను ఏర్పాటు చేస్తా కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేస్తున్నామని సవాల్ విసురితే ఇయాల కేటీఆర్ తోక ముడిచిండు అదే విధంగా నిన్న మొన్న కొడంగల్లో పరిగిలో నారాయణకేట్లో కర్ణాటక రైతులమని కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ దియ్యవారు స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేము కూలికొచ్చినోళ్ళ మాకేం తెలియదు మేము కిరాయి మనుషులము టిఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం వాస్తవంగా కర్ణాటకలో అన్ని అమలు జరుగుతున్నాయి అన్నారు నేను ఇప్పుడు సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాల్ విసిరదల్చుకున్నా మా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఏదైతే చెప్పిండో కర్ణాటకకు తీసుకెళ్ళడానికి అక్కడ గ్యారెంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు గజ్వల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్న నువ్వు తారీఖు చెప్పు మేము మోస్తామని చెప్పి నేను అంటున్నా ఎల్లే ముందు ఇంకొక సవాల్ విసురుతున్నా కర్ణాటక బయసు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగినావు కదా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నావు కదా మేడిగడ్డ కుంగిపోయింది నాకేత లోపం వల్ల ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడిపండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటక గోదాం నువ్వు సిద్ధమా ఈ సవాలు స్వీకరిస్తే నువ్వు చెప్పు గజ్వేల్ ఫామ్ హౌస్ లకు వచ్చి బస్సులో లాంఛనంగా తీసుకెళ్లే బాధ్యత నాది మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కరని నేను చెప్తున్నా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కలిగి కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇసుక పోతే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిందని ఈఎన్సీ రూపాయలు మీ అకౌంట్ లో వచ్చేటట్టుగా మొదటి గ్యారెంటీని మహాలక్ష్మిగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసింది అంతేకాదు 1250 రూపాయలకు అమ్ముతున్నటువంటి గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకే మహిళలందరికీ అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది అంతేకాదు మనమందరం మహాలక్ష్మిగా చూసుకునేటువంటి మహిళలందరూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి కూడా మనం ప్రకటించిన గ్యారంటీ మీ అందరికీ తెలిసింది స్నేహితులు అంతేకాదు రైతాంగ సోదరులందరికీ ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం 15,000 కాదు వరి ధాన్యం పండించేటువంటి రైతులందరికీ పింటాకి 500 రూపాయల అదనంగా బోనస్ కూడా మనం గ్యారెంటీగా ప్రకటించాం ఇది రైతులందరికీ ఉపయోగపడింది మరి భూమి లేని నిరుపేద ప్రజలందరికి కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఒక గ్యారంటీని కూడా ప్రకటించింది वैसा ही कभी भी कांग्रेस फिर सोनिया गांधी जी के वक्त हम ये यूपीए गवर्नमेंट में नए नए योजनाएं लाए मनरेगा लाए कंपल्सरी एजुकेशन लाए फूड सिक्योरिटी लाए हेल्थ मिशन लाए ये सब काम हमने किया और ये लोग हमारे खिलाफ क्या बोल सकते हैं सिर्फ यही बोल सकते हैं कांग्रेस ने सत्ता तुम्हारी गवर्नमेंट ही नहीं थी 70 साल में क्या किया बोल के कौन बोल रहा है 60 साल वाला बोल रहा हा? तुम्हारी पैदा भी नहीं हुए थे आजादी के पहले क्या आजादी तुम लोग लाए क्या तुम्हारे रिश्तेदार लाए क्या बीजेपी लाई क्या आपकी बीआरएस लाई लाए हम मेहनत करे हम ये क्या बोलते हमारे पास एक कलोकियल लैंग्वेज में मेहनत करे मुर्गा साहब अंडा खाए फकीर साहब तो
राम मेहनत करके देश को बनाए। इधर बीजेपी आके बोलती 70 साल में क्या किया मैंने, मोदी बोलते हैं। वो बोलते बोलते उसकी बी टीम कौन सा बीआरएस, उसकी बी टीम भी वही बोल रही। मैं समझता हूँ दोनों की मिलके हैं और उनको जो फायदा होता वो करेंगे, वो लड़ेंगे नहीं। लड़ने वाले कौन है? सिर्फ कांग्रेस वाले, गरीबों के लिए, विद्यार्थियों के लिए, किसानों के लिए, महिलाओं के लिए, एससी के लिए, एसटी के लिए लड़ने वाले हमारे लोग। तो इसलिए आप मजबूती से काम करो। देखो मोदी जी चंद जगह जाके ये पेपर बांट रहे अपॉइंटमेंट का, आप देखे होंगे टीवी टीवी हर टीवी उनकी है, वो बताते रहते उन्होंने एक ऐसा बांट रहे आपको एक नौकरी आपको एक नौकरी पेपर आप देखे होंगे। अरे 30 लाख वैकेंसीज देश में है, रेलवे में है, बैंकों में है, विश्वविद्यालयों में है, सब जगह 30 लाख नौकरियां। इन्होंने देते कितना चिट्ठी अपॉइंटमेंट ऑर्डर कितने लोगों को देते 2000 4000 5000 और वो भी प्राइम मिनिस्टर बांटते हैं। वही प्राइम मिनिस्टर आज तक नहीं बांटा। ये नौकरियां के चिट्ठियां ऑटोमेटिकली ये क्लर्क भेजता है, डिप्टी सेक्रेटरी अंडर सेक्रेटरी का साइन होता है उसको लिफाफे में डाल के तुम्हारे। और जो लीज होल्डर होते हैं उनको भी ये लागू होगा। उसके बाद 12,000 फार्म लेबर्स को मिलेगा जो कास्ट जो नौकरी करते हैं उन लोगों को भी 12,000 रुपए देंगे। उसके अलावा पैडी बोनस पर कुंटल 500 रुपए देने का वायदा हमारे लोगों ने किया। और ये काम ज्यादा से ज्यादा हम लोग अब छत को तकलीफ न हो, गवर्नमेंट रेट और उसके ऊपर भी लगा यहीं पर भी वो लाना है और लाने के लिए कांग्रेस आना है। ग्रह ज्योति 200 यूनिट यहाँ दे रही है और इसी इंद्रम्मा के नाम से मकान देने का फ्री लैंड और उसके बाद 5 लाख रुपए उसके कंस्ट्रक्शन के लिए दे। क्या रेवंत रेड्डी देंगे नहीं? 5 लाख आपकी सरकार देगी नहीं? नहीं तो आप बोल के आप उधर जाएंगे, मैं दिल्ली जाऊंगा, ऐसा नहीं हाँ तो ये होना चाहिए। युवा विकास 5 लाख हर स्टूडेंट को, इंटरनेशनल स्कूल 4,000, जो ओल्ड एज पेंशन है जो पेरेंट्स बूढ़े हैं उनको ये देने का, और 10 लाख रुपए इंश्योरेंस राज्य आरोग्य ये देने का हमने वायदा किया। ये सारी चीजें हमने जो सोच समझ कर की है, किसी को खुश करने के लिए नहीं है, सिर्फ वोट मांगने के लिए नहीं है। ये हमारा प्रोग्राम हमेशा रहता है। जब इंदिरा गांधी जी ने 10 पॉइंट प्रोग्राम लाए, मैं कांग्रेस का ब्लॉक प्रेसिडेंट था 1969 में ब्लॉक प्रेसिडेंट था। उस वक्त इंदिरा गांधी जी ने 10 पॉइंट प्रोग्राम लाया, उसमें लैंड रिफॉर्म्स था, बैंक नेशनलाइजेशन था, इंश्योरेंस कंपनी का था, राजे महाराजाओं का तनखा बंद करने का था। ये कार्यक्रम को देख के उसके उस वक्त नौजवान सब कांग्रेस पार्टी के पीछे रहे और जीत गया। अब ऑलरेडी दे रहे हैं, गैस सिलेंडर का भी हमने दिया,
और हम जो 5 गारंटी घोषणा किए थे वो 5 इंदिरा गांधी जी की है, और स्टेट बनाने का देना ये सोनिया गांधी जी का है। तो गांधी फैमिली ने तेलंगाना को हर तरीके से मजबूत बनाए, लोगों को नौकरी दी, तेलंगाना अलग किया और आपको आजाद करके आज ये जो काम चुनाव हो रहे हैं अलग हो रहे हैं। तो भाइयों, मैं आपसे एक ही निवेदन करता हूं, कांग्रेस पार्टी हमेशा गरीबों के बारे में सोचती है। जो कांग्रेस पार्टी बैंक का नेशनलाइजेशन किया, जो पार्टी लैंड रिफॉर्म्स लाया, जो पार्टी ये जो मजदूर थे उनको अलग कर दिया, और ऐसे बड़े बड़े काम करके आज लोगों में जो गरीबों को मदद मिल रही है वो मदद है कांग्रेस पार्टी ने। इंदिरा गांधी जी ने मनरेगा, सोनिया गांधी जी ने मनरेगा प्रोग्राम दिया, मजदूरों के हाथ मजबूत किए, ये किसने किया? कांग्रेस पार्टी ने किया। और एजुकेशन में उन्होंने सब गरीबों के बच्चों को कंपलसरी एजुकेशन, हम वो करेंगे, ये करे हैं, फलाना करें। अरे आपको शक्ति कौन दिए? शक्ति तो हम दिए, मजबूत हम बनाए, लेकिन आप मजे उड़ा रहे। आप जब तेलंगाना अलग हुआ था उस वक्त 1 करोड़ जो 1 लाख करोड़, अगर 5 लाख कर्जा तुम्हारे ऊपर है तेलंगाना, क्या बच्चों को फायदा हुआ, विद्यार्थियों को फायदा हुआ, महिलाओं को फायदा हुआ, किसानों को फायदा हुआ, किसको? इसीलिए कांग्रेस पार्टी आपको 6 गारंटी दे रही है। कितना? 6 गारंटी। और 6 गारंटी में हाईवे वो महालक्ष्मी 2,500 रुपए हर महीना हमारे महिलाओं को मिलेगा। 500 रुपए गैस सिलेंडर मिलेगा, ये भी हमारे सरकार आने के बाद इसको जल्दी लागू करेंगे। फ्री बस। अखिल भारत कमिटी कांग्रेस मन कार्गे रेवंत रेड्डी गारु, सीएलपी नायक बट्टी विक्रमार्क गारु, इंचार्ज तेलंगाणा इंचार्ज एआईसीसी ठाकरे गारु, वेदिक नवंबर 30 स्वागत 9 संवत्सराल पालना